सर पेशेंट यस హైదరాబాద్ లో సడన్ గా అక్కే వాళ్ళ ఇంటికి వచ్చానరా. అచ్చరే కంప్యూటర్ చూసి చెప్తున్నావా? న్యూట్రిషన్ రా, ఊళ్ళో ఒళ్ళు బరువెక్కి తిరిగే వాళ్ళ కొవ్వు కరిగించడమే నా పని. అరే మావా, ఎగ్జామ్ లో నన్ను చూసి కాపీ కొట్టి ఫెయిల్ అయిన దద్దమ్మవరా నువ్వు? నాతోనే డాక్టర్ లెవెల్ మాట్లాడుతున్నావా? మావా, ఇదంతా స్వయంగా నేను డెవలప్ చేసుకుంది. సరే అదొదులే, నువ్వు టీ తాగుతావా కాఫీ తాగుతావా? టీ. నువ్వు తిన్నగా లెఫ్ట్ తిరిగితే టీ కొట్టుంటది, డబ్బులిచ్చి టీ తాగుతుండు, నలుగురికి రోగం తగ్గించొస్తా. మావా, బిజీగా ఉన్నట్టు నేను చాలా సార్లు ఫోజ్ కొట్టాను, నువ్వు నా దగ్గర ఫోజ్ కొట్టకు సరేనా? చెప్పేది వినరా, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సండే మనం ఇద్దరం కలిసి సావకాశంగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సండే ఎలా మీట్ అవుతారా చెప్పు. ఫోన్ నెంబర్ ఇవ్వే. కరెక్ట్, తీసుకో. 9840490098. ఓకే ఓకే మామా. బావా, ఓ మాట్లాడుకోమంటారా? అక్కకి మీకు ఏంటి గొడవ? మీకిష్టం లేకపోతే చెప్పొద్దు. ఏంట్రా, వచ్చి 2 రోజులైంది ఇంకా ఏమీ అడగలేదే అనుకున్నాను. పోన్లేండి, నా మీద మీకైనా శ్రద్ధ ఉంది. ప్రేమించేటప్పుడు వాళ్లే లోకమని వెంట పడతాం, వాళ్ళ పిలుపు రాగానే వెళ్ళిపోతాం. ఎప్పుడెప్పుడు మన దేవత దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తుందా అని ఎదురు చూస్తూ తెల్లవార్లు నిద్ర కూడా పోం. మనతో మాట్లాడితే చాలని, రోజంతా మనతో కలిసి తిరిగితే ఎంతో బాగుంటుందని మనసు కొట్టుకుంటుంది. ఇక మనం ఆ అమ్మాయి కోసం వెంట పడతాం, హచ్చాడ్లో వచ్చే ఆ కుక్క పిల్లల. కానీ తాళి కట్టించుకున్నాక అలాగే ఉండాలనుకుంటారేమో. ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం, ఎదురుగా మాట్లాడుకుంటున్నాం, విడివిడిగా ఉండే వాళ్ళం, కలుసుంటున్నాం. అంత ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు ఇక మనసేం కొట్టుకుంటుంది చెప్పండి. కానీ ఇప్పుడు అమ్మాయిలంతా అబద్ధాలు ఆడేవాళ్ళని, కవిత్వం చెప్పేవాళ్ళని నమ్ముతున్నారు. కొందరు మగాళ్ళు గట్టిగా కౌగులించుకుని దగ్గరగా నుంచుని, డార్లింగ్ నిన్ను వదిలి వెళ్ళడానికి మనసు రావట్లేదు, కానీ డ్యూటీ ఉంది అది ఇది అని నమ్మిస్తున్నారు. నాకు మళ్ళీ నిజం మాట్లాడితే, ఓ నేనంటే ఇష్టం లేదు, నా మీద ప్రేమ లేదు, దోమ లేదని డైలీ ఒకటే గొడవ. మరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ కూర్చుంటే మనకి తిండెవరు పెడతారు? పనిచేయదు. ఉద్యోగం పురుష లక్షణం అని వీళ్లే అంటారు. మనం రోజు పనికి వెళ్తే నాకన్నా పనే ముఖ్యమా అని గొడవ పడతారు. ఇక మనిషి ఎలా బతుకుతాడండి? ఉన్నమాట మాట్లాడితే ఎప్పుడు నాతో గొడవ పెట్టుకుంటున్నారని ఏడుస్తుంది, మరుక్షణ ఆ ఏడుపు కోపంగా మారుతుంది. నా వాళ్ళందరినీ వదిలిపెట్టేసి నువ్వే ముఖ్యమని వచ్చాను చూడు, నన్ను అనాలి. తిరిగి మళ్ళీ ఇంటికెళ్ళిపోతే రానివ్వకపోతారా అని తనకి తానే ప్రశ్నించుకుంటుంది. ఫోన్లే ప్రతిసారి అడుగుతుంది కదా అని ఓ రోజు కోపంలో వెళ్ళిపో అన్నాను. ఎప్పుడంటాడా అని ఎదురు చూస్తోందో ఏమో, వెంటనే బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. సరే కోపంలో వెళ్ళిపోయింది. బెజవాడ ఏమైనా పక్కనే ఉందా? 250 కిలోమీటర్లు. వెళ్ళి చేరుకున్నానని ఒక్క ఫోను, అది వద్దండి, ఒక్క మెసేజ్, మహా అయితే 10 పైసలు, ఏ కబురు లేదండి. ఒక నిజం చెప్పునా, తను వెళ్ళిపోయిన వారం రోజులుగా మీరు వచ్చే వరకు సరిగ్గా నిద్రపోయి ఎరగనండి. ఒకవేళ చెప్పినా నమ్ముతుందేంటి? మీరు భోంచేయండి.